హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్ఎస్ ఆస్ట్రాలజీ. సో నవాంశలో అష్టమ భావంలో రవి ఉంటే ఎట్లా ఉంటుందనే చూద్దాం. సో సన్ ఇన్ ద ఎయిత్ హౌస్ ఆఫ్ నవాంశ. సో నవాంశ చార్ట్ మనకి మ్యారేజ్ ప్రాస్పారిటీ అండ్ అంటే భార్యాభర్తల మధ్యలో ఉండే రిలేషను, దాని ప్రాస్పారిటీ, దాని స్ట్రెంగ్త్, సో వీటన్నిటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో అష్టమ భావంలో రవి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యూజువల్గా మనం అష్టమ భావము రాశి చార్ట్లో అయితే ఆయుష్థానము అండ్ సడన్నెస్ ఉన్నవి, అన్ఎక్స్పెక్టెడ్ జరిగేవే అనుకుంటాం కదా. సో ఇక్కడ నవాంశలో ఏంటంటే మ్యారేజు దానికి, అంటే దానికి ఎంత కాలము, అంటే పెళ్ళికి సంబంధించి వ్యాలిడిటీ అని చెప్పచ్చు. కానీ మన కల్చర్లో ఇది వరకు దీన్ని ఇట్లాగా ఇంటర్ప్రిట్ చేయకపోయినా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి కలిసి ఉండడము, ఇది వరకు పెళ్ళి అంటే విడిపోయేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. బట్ ఈ కాలంలో బికాజ్ ఆఫ్ ఈగో ప్రాబ్లమ్స్, అంటే నా గొప్పతనం నువ్వు ఒప్పుకోవాలి, నీ గొప్పతనం నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అన్న దాని వలన డివోర్స్ అవుతున్నాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్సో లేకపోతే ఇంకోటో కాకుండా యూజువల్లీ డామినేటింగ్, అంటే ఒకళ్ళు ఇగో ఇంకోళ్ళు తట్టుకోలేకపోవడంలో అవుతున్న ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సన్ ఇన్ ద ఎయిత్ హౌస్ ఉన్నప్పుడు యూజువల్లీ వాళ్ళిద్దరూ, అంటే ఇద్దరి సంపాదన, ఇద్దరికి ఉన్న ప్రొఫెషనల్ లైఫ్, అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుని వాళ్ళ దీనిలో ఉన్నప్పుడు సేఫ్ జోన్లోనే ఉంటారు. సో ఇందులో ఒకళ్ళు తగ్గినా కూడా, అంటే వాళ్ళకి ప్రొఫెషనల్గా ఉండే ఇది కానీ ఫినాన్షియల్ స్టేటస్ కానీ, స్టేటస్ కొంచెం తగ్గినా కూడాను అది మ్యారేజ్ని ఒక ఈగో ప్రాబ్లం కింద తయారవుతుందన్నమాట. అంటే ఇద్దరు కూడా హయ్యెస్ట్ పొజిషన్స్, హయ్యెస్ట్ ఇన్కమ్ అన్నీ అట్లా ఉన్నప్పుడు కంపాటబిలిటీ లేదు, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చున్నంతసేపు, వెదర్ ఒకళ్ళు వర్కింగ్ ఒకళ్ళు కాదు అలా అయినా అవ్వనివ్వండి. సో ఇద్దరు ఒకరికొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకున్నంత వరకు ఆ మ్యారేజ్ బాగానే ఉంటుంది. లేకపోతే యూజువల్గా ఈగో ప్రాబ్లమ్స్ ఉండడము ఒకళ్ళనొకళ్ళు కాస్త ఇబ్బంది పెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అట్లానే యూజువల్గా స్పౌస్ వాళ్ళ ఫ్యామిలీ, అంటే మీది కనుక ఒకవేళ మీ అష్టమ స్థానంలో, నవాంశ అష్టమంలో రవి ఉన్నప్పుడు యూజువల్గా మీరు మ్యారేజ్ చేసుకున్నప్పటికీ, ఒక ఏజ్ అంటే ఒక 10-15 ఇయర్స్ అయ్యేటప్పటికీ మీ స్పౌస్ ఫ్యామిలీ స్టేటస్లో చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. మోస్ట్లీ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. దాని వలన కూడా మీరు ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే కొంచెం ఎక్కువ డామినేట్ చేయడం వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీని డామినేట్ చేయడం, దీంతో ఏంటంటే కొంతవరకు కుటుంబ కారణంగా భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకళ్ళు లో ఫీల్ అవ్వడము, ఇంకోళ్ళు గ్రేట్గా డామినేట్ చేసినట్టు ఫీల్ అవ్వడము. ఎందుకంటే మ్యారేజ్ అనే దాంట్లో ఇద్దరూ ఈక్వల్ స్టేటస్లో ఉన్నప్పుడే ఆ మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్, అంటే ఆ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఒకళ్ళు ఏ ఒక్కళ్ళు డామినేట్ చేసినా కూడా అవతల వాళ్ళు గిల్టీ ఆర్ ఇరిటేట్ ఫీల్ అవుతారు. అది లాంగ్ టైంలో మ్యారేజ్కి అండ్ మ్యారీడ్ లైఫ్కి మంచిది కాదు. ఇక్కడ సన్ ఉన్నప్పుడు ఏంటంటే, ఒకవేళ మీ హారోస్కోప్లో సన్ ఇంద 8 హౌస్ ఉంటే డెఫినెట్గా మీరు మనం మాట్లాడే పద్ధతి ఎట్లా ఉంది, ఆర్ లేదా మీరు ఒకవేళ కనుక మీ హస్బెండ్ లేదా మీ వైఫ్ హారోస్కోప్లో ఉన్నప్పుడు మీరు మీ మాటలతోటి కానీ చేతలతోటి కానీ లేదా మీ కుటుంబ సభ్యులతోటి కానీ ఏమైనా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా మీకు తెలియకుండానే అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ కారణంతో భార్యాభర్తల మధ్యలో ముఖ్యంగా ఫ్యామిలీ రిలేటెడ్ ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అట్లానే యూజువల్గాను సన్ ఇంద 8 హౌస్ ఉన్న వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేటప్పటికీ ఈ, అంటే రవి చూడండి, రవి ఎక్కడ ఉంటే అక్కడ బ్రైట్నెస్ కదా, అష్టమ స్థానంలో ఉంటాయి, యూజువల్గా సీక్రెట్ సైన్సెస్ ఉంటాయి, అంటే పెద్దగా ప్రాచుర్యంలో లేనివి. పెద్దగా ప్రాచుర్యంలో లేనివి అంటే ఇప్పుడు అకల్ట్ సైన్సెస్ అనుకోవచ్చు, లైక్ ఆస్ట్రాలజీ కానీ లేకపోతే ఏదో ఒకటి పామిస్ట్రీ కానీ లేదా మంత్రం నేర్చుకోవడం కానీ మంత్రసాధన చేయడం కానీ. సో ఇలాంటి వాటి మీద ఒక ఏజ్ వచ్చేటప్పటికి కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అట్లానే సన్ ఇన్ ద 8th హౌస్ యూజువల్గా వీళ్ళు బయటికి చూడడానికి కొంతవరకు సాఫ్ట్ నేచర్డ్గా అనిపించినప్పటికీ, బట్ వాళ్ళ ఈగో అనేది చాలా హిడెన్ ఉంటుంది. అంటే అది ఒక్కొక్కసారి చాలా లో ఫీల్ అవుతారు, ఒక్కొక్కసారి ఏంటంటే
కొంచెం ఎక్కువ డామినేటింగ్గా కూడా బిహేవ్ చేస్తారనమాట. అది ముఖ్యంగా మాటలతో, బికాజ్ అష్టమ స్థానంలో ఉన్న రవి రెండో భావాన్ని చూస్తూ ఉంటాడు కదా. సెకండ్ అనేది ఏంటి, కమ్యూనికేషన్ కూడా. సో ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళకుంటే అంటే అప్పుడున్న మనస్థితి అవనీయండి, లేకపోతే వాళ్ళకున్న అంటే పరిస్థితుల ప్రభావాలు కానివ్వండి, సమ్ టైమ్స్ వీళ్ళు కూడా కొంచెము అట్లా బిహేవ్ చేసే అవకాశము ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. బట్ ఏదైనా కూడాను గవర్నమెంట్ నుంచి ఒక అంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే అధికార పదవుల్లో ఉన్న వాళ్ళతో పరిచయాలు లేదా రిలేషన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి యూజువల్లీ వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ గౌరవానికి సంబంధించినవి, వాళ్ళ పరిచయాలకు సంబంధించినవి, హయ్యెస్ట్ పీపుల్తోటి వాళ్ళకు ఉండే అసోసియేషన్ కానీ యూజువల్గా అందరితో డిస్కస్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. మోస్ట్లీ దాన్ని ఎక్కువ హిడెన్గా ఉంచడానికి ట్రై చేస్తారు. అది మీకు సన్ అష్టమ స్థానం అంటేనే అంత సింపుల్. ఇక్కడ మనము దాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ. రవి అంటే ఏంటి, ఆత్మకవరక, ఆత్మగౌరవము, సెల్ఫ్ కాన్ఫిడెన్సు, సెల్ఫ్ ఎస్టీము, ఈగో. అంటే ఇక్కడ బలాన్ని బట్టి ఇవన్నీ మారిపోతాయి కదా. బలం తక్కువ ఉంటే ఈగోయిస్టిక్ అవుతారు, ఎక్కువ బలం ఉంటే ఏమవుతుంది, డామినేటింగ్, ఓవర్ కాన్ఫిడెంట్ ఇట్లా ఉంటారనమాట. సో రవి బలాన్ని బట్టి ఇచ్చేది అంటే అటు కంప్లీట్ డామినేటింగ్గా ఉంటారా, ఇటు ఈగోయిస్టిక్ ఫీల్ అయి ఉంటారనేది అర్థం అవుతుంది. బట్ ఏదైనా భార్యాభర్తల మధ్యలో కొన్ని రకాల సమస్యలు రావడానికి ముఖ్యంగా కుటుంబాల కారణంగా, అంటే వీళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి, అంటే యూజువల్గా చూడండి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే వాటి వల్ల కాకుండా మీ వాళ్ళు ఇలా అన్నారు, మా వాళ్ళు ఇలా అన్నారు అన్న దాన్ని బట్టి వస్తాయి. నువ్వు మా వాళ్ళకి సరిగ్గా చూసుకోలేదు, నేను మీ వాళ్ళని. సో యూజువల్గా సనింద 8,000 ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలో ఉండే వాటిని మటుకే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చినప్పుడు అది ఇంకొంచెము ఇదవుతుంది తప్ప, అంటే ఈగో సర్ట్ అయ్యే తప్పించి దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. ఓకే, ఈవెన్ ఒక ఏజ్ వచ్చేటప్పటికీ గవర్నమెంట్కి సంబంధించిన కాంటాక్ట్స్తో మనీ సంపాదించడం కానీ, ఆర్ లేదా గవర్నమెంట్ సోర్సెస్ నుంచి కొంత ఆస్తి కలిసి రావడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి చాలామందికి ఈ గవర్నమెంట్ నుంచి ఇల్లు శాంక్షన్ అవడం ఇవన్నీ ఉంటాయి కదా, అది కూడా ముఖ్యంగా కొంచెం 40-45 ఇయర్స్ వచ్చేప్పటికి రావడం, ఇట్లాంటివి రావచ్చు. గవర్నమెంట్ నుంచి ప్రాపర్టీ అంటే అది పెద్ద ఇదే అవ్వక్కర్లేదు, ఇప్పుడున్న స్కీమ్స్లో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక విషయము, యూజువల్గా వీళ్ళకి స్థిరాస్తులు కుటుంబపరంగా తండ్రి నుంచి కానీ మామగారి నుంచి కానీ వచ్చే స్థిరాస్తులు ఒక మంచి గౌరవప్రదమైన ప్లేసెస్లో ఉండే వస్తాయని చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాజు ఉండేది ఎక్కడ, ఒక మంచి కోటలో కదా. సో దానికి డెఫినెట్గాను ఒక మంచి సెక్యూరిటీ అండ్ కంఫర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో యూజువల్లీ ఏంటంటే వీళ్ళకి వచ్చేవి కూడాను చెప్పుకునేలాగా అనమాట, నాకు ఇంత మంచి అసెట్ కలిసి వచ్చింది అని చెప్పుకునేలాగా గర్వంగా ఫీల్ అయ్యేలాగా ఉన్న ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఒక్కళ్ళకి సన్ను ఉన్నంత మాత్రాన వస్తుందని కాదు, ఎందుకంటే ఒక్క గ్రహమే అన్నీ ఇచ్చేదు, అన్నిటినీ ఆపేదు. కాకపోతే ఏంటి, సన్ ఇన్ ది 8th హౌస్ పర్టికులర్గా రవి మహాదశ జరుగుతుంటే కనుక, ఇప్పుడు నేను చెప్పినవి అది కూడా ముఖ్యంగా మీరు మ్యారేజ్ అయ్యి ఉన్నప్పుడు, మ్యారేజ్ అయిన ఒక 4-5 ఇయర్స్, అట్లీస్ట్ 6-7 ఇయర్స్, అంటే ఏం లేదు, ఒక 25-26లో చేసుకున్నా 32-33 వచ్చేటప్పటికి ఏంటంటే యాక్టివేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, దశ యాక్టివేషన్ నవాంశలో కూడా అనమాట. సో అందువలన ఏంటంటే సన్ ఇన్ ది 8th హౌస్ ఇట్లాంటివి ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. మోస్ట్లీ మనకి రవి ఏ స్థానంలో ఉంటే అక్కడ బర్నింగ్ అనేది ఉంటుంది. సో అష్టమ స్థానం అనేది యూజువల్గానే భార్యాభర్తలకు సంబంధించిన ఈ మ్యారీడ్ లైఫ్ అంటారా, లేకపోతే వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన స్థానము. కాబట్టి ఏంటంటే యూజువల్గా దే వాంట్ టు బీ మోర్ రాయల్. సో అట్లాగా ఉండేలాగా చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఎనీవే సన్ ఇన్ ద 8th హౌస్ అది ఒక న్యూట్రల్ ప్లేస్ అని చెప్పచ్చు. అంత మీకు పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు, అంటే వి డిస్కస్డ్ ఆల్ కదా, అది ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి, ఒకరికి ఒకరు ఇచ్చుకునే రెస్పెక్ట్ ఎట్లా ఉండాలి, ఫ్యామిలీస్తో డీల్ చేసే పద్ధతి ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే వాటి మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, బర్నింగ్ ఎఫెక్ట్. బికాజ్ సన్ అది ఎంత బలం తక్కువ ఉండనీయండి, బట్ రవి అంటేనే అది మంట కదా, నిప్పు కదా, పూర్తిగాను
మండేది. కాబట్టి రవి ఎక్కడుంటే ఏంటంటే ఆ స్థానం నుంచి మనకి కొంతవరకు ఈగో ప్రాబ్లమ్స్ ఉండడానికి, రిలేషన్స్ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అందులో అష్టమ స్థానం అనేది స్ట్రాంగ్ రిలేషన్ని మ్యారేజ్కి సంబంధించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సన్ కెన్ బర్న్ దట్. ఓకే, సన్ వలన కొంత కారకత్వము ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఓకే గాయ్స్, ఇది రవి కనుక అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, ఒకవేళ మీకు నక్షత్రాలు కానీ లేకపోతే కొంతవరకు కుజుడికి సంబంధించి కానీ లేకపోతే సాటర్న్ మూన్ ఉన్నప్పుడు పర్వాలేదు, ఐ మీన్ లార్డ్షిప్, నక్షత్రాలు కానీ రాహుకేతువులకు సంబంధించి కుజుడికి సంబంధించి ఉన్నప్పుడు కొంత మ్యారీడ్ లైఫ్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎమ్ఎస్ ఆస్ట్రాలజీ. బై.